నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజలకు శాంతి భద్రతలు కల్పిస్తూ పోలీసుల పట్ల భరోసా కల్పించడానికి కార్డన్ అండ్ సెర్చ్లు, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దండేపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతుల సత్యాగ్రహ నిరసన దీక్ష. పాల్గొన్న బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథరావు. బొగ్గు గనుల వేలానికి నిరసనగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరాహార దీక్షలు. దీక్షలో పాల్గొన్న ఏఐటీయూసీ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య. శాంతి భద్రతలను పరిరక్షిస్తూ ప్రజలకు పోలీసుల పట్ల భరోసా కలిగించడానికే కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, పట్టణ ఇన్స్పెక్టర్ బన్సీలాల్ తెలిపారు. రామగుండం సిపి ఆదేశాల మేరకు డీసీపీ ఆధ్వర్యంలో టౌన్ ఇన్స్పెక్టర్, ఎస్ఐలు, పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు స్పెషల్ పార్టీ పోలీసులు బుధవారం మంచిర్యాల గాంధీనగర్లో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాంతంలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా అపరిచిత వ్యక్తులకు ఎవరైనా షెల్టర్ ఇస్తున్నారనే కోణంలో ప్రతి ఒక్కరి ఆధార్ కార్డు మరియు గుర్తింపు కార్డులను పరిశీలించారు. మరియు ఆ ప్రాంతంలో నివసించే వారి ద్విచక్ర వాహనాలు, ట్రాలీల ధృవపత్రాలను పరిశీలించి డ్రైవింగ్ లైసెన్స్లను చెక్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నెంబర్ ప్లేట్ లేని 60 ద్విచక్ర వాహనాలు, 5 ఆటో ట్రాలీలను గుర్తించి అక్కడికక్కడే సరిచేయడం జరిగింది. టౌన్ ఇన్స్పెక్టర్ బన్సీలాల్ స్థానిక ప్రజలకు కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం ప్రాముఖ్యత, సైబర్ క్రైమ్, గంజాయి, సీసీ కెమెరాల ఆవశ్యకత, ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కల్పించారు. ప్రజలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే అట్టి వ్యక్తులపై రౌడీషీట్ తెరవబడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల టౌన్ ఎస్ఐలు, సిబ్బంది మరియు స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు. ఈరోజు మంచిర్యాల పట్టణంలోని గాంధీనగర్ ఏరియాలో మా గౌరవనీయులు సిపి రామగుండం గారి ఆదేశానుసారం మన డిసిపి మంచిర్యాల సూచనల మేరకు టౌన్ సిఏ గారు బన్సీలాల్ మరియు వాళ్ళ ఎస్ఐలు కార్డన్ అండ్ సెర్చ్ ప్రోగ్రామ్ని కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అంటే ప్రజలతోటి పోలీసులు అనే ఒక నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు కావచ్చు ఈరోజు ఈ గాంధీనగర్లో ఉన్న ఏరియాలో ఇప్పుడు అందరినీ మిమ్మల్ని అందరూ చూస్తే రోజు అంటే ఎక్కువ మంది ఏం పనిచేస్తారు ఇక్కడ. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మా సిఏ గారు చెప్పిన దాని ప్రకారం
దాదాపు 70 నుంచి 100 బండ్లు టూ వీలర్స్ దొరికినాయి. దాంట్లో కొన్ని వెహికల్స్కి కాగితాలు లేవు, కొన్ని కొన్ని బండ్లకి ఇన్సూరెన్స్ లేదు. మీరు చూస్తూ ఉన్నారు ప్రతిరోజు ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయో మీరు చూస్తూ ఉన్నారు. అవి ఎక్కువ యాక్సిడెంట్లు అయిన దాంట్లో 90% టూ వీలర్స్కే ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయి. మళ్ళీ క్యాజువాలిటీస్ కూడా ఏదైనా ఇబ్బంది కలగడము, చెయ్యి ఇరగడము, కాలిరగడము, ఇంకా కొంతమంది చనిపోవడం జరిగేది కేవలము సైకిల్ మోటార్ వల్ల ఎక్కువ అవుతున్నాయి అంటే అయిన దాంట్లో అర్థమైందా? అంతేనా కదా. దానికి మనం నివారణ చేయాలంటే ఏంది అని తెలియజెప్పడానికి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికైనా మీకు కాదు. మీరు చూస్తూ ఉన్నారు రోజు రోజుకు మారుతున్న కాలక్రమేణా మనకు జరుగుతున్న ఈ పరిణామ క్రమంలో మనకు డిజిటల్ ఏది ఫోన్ వచ్చి మన సమాజాన్ని ఎంత మార్చేసింది అనేది మీ అందరికీ తెలుసు. మీకు ఒక యాప్లో ఒకటి వస్తుంది, నువ్వు 10 కోట్ల ప్రైజ్ మనీ గెలిచినవని, లేకపోతే ఓలాలా నీకు 1 లక్ష రూపాయల బండి 10,000కి ఇస్తున్నావు అని చెప్పి, తర్వాత నేను ఆర్మీ కానిస్టేబుల్ని నా బుల్లెట్ ఉన్నది, నన్ను రిటైర్డ్ అయినా ఆ బుల్లెట్ అమ్ముదాం అనుకుంటున్నా అని ఫేస్బుక్లో పెట్టి, ఇది బుల్లెట్ యాక్చువల్గా 1 లక్ష రూపాయలు కానీ నేను 20,000కే ఇస్తా అని చెప్పి, ఓ వీళ్ళు సంకలు గుద్దుకొని ఏం చేస్తున్నారు, డబ్బులు పంపిస్తున్నారా లేదా? అవి వస్తున్నాయా మళ్ళీ? రావు. అందుకనే దయచేసి మీరు కష్టపడి దినమంతా కష్టపడితేనే వచ్చిన డబ్బులు చేతులకు వస్తేనే వచ్చేటప్పుడు ఉంటాయా, ఏడైనా జారిపోతాయా అనే ఉన్న పరిస్థితులలో మనకు తెలియనోడు ఎవడో పుక్కానికి ఇస్తుండంటే ఎట్లా నమ్ముదాం? ఒకసారి ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా దొంగ గ్యారంటీలతో రైతులను మోసం చేసిందని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథరావు అన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు సత్యాగ్రహ నిరసన కార్యక్రమం చేపట్టారు. సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ, ప్రభుత్వం రైతులకు ఇచ్చిన గ్యారంటీ హామీల్లో 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, రైతు కూలీలకు 12,000, వరి ధాన్యానికి 500 బోనస్ వంటి అనేక హామీలు ఇచ్చి అమలు చేయకుండా రైతులను పూర్తిగా మోసం చేశారని ఆరోపించారు. రైతుల సమస్యలు పరిష్కరించడంలో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. ఇప్పటికైనా రైతులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దండేపల్లి బీజేపీ మండల అధ్యక్షులు గోపతి రాజయ్య, గుండా ప్రభాకర్, భక్తుల శేఖర్, బందెల రవిగౌడ్, ఎంబటి సురేందర్, మూటపలుకుల గురువయ్య, కర్ణాల కిషన్, వనపర్తి రాకేష్, శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, నర్సింగ్ మరియు రైతులు పాల్గొన్నారు. అందరినీ మోసం చేసిండ్రు. మహిళలకు 2,500 ఇస్తామని మోసం చేసిండ్రు, యువకులకు ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిండ్రు. ఇట్లా అన్ని వర్గాలను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందరికంటే ఎక్కువ మోసం చేసింది రైతులను. డిసెంబర్ 9 నాడు 2 లక్షల రూపాయల రుణమాఫీ అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇవాటికి 8 నెలలు అయిపోయింది. 8 నెలల్లో ఇప్పటి వరకు రుణమాఫీ అమలు కాలేదు. రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు రైతు భరోసా. ఇప్పుడు వెంటనే యాసంగి పంటకు 15,000 రూపాయలు ఎకరానికి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. దాని గురించి ప్రస్తావన లేదు. రైతు కూలీలకు
సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా అన్నారు. దాని గురించి ప్రస్తావన లేదు. ఇక్కడ రైతులు అనేక సందర్భాలలో పంట వేసుకున్న తర్వాత అనేక కారణాల వల్ల వాళ్ళ పంట నష్టపోతే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను ఈ రాష్ట్రంలో అమలు చేస్తే రైతులకు ఒక రక్షణ ఉంటుంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను వెంటనే అమలు చేయాలి. అదేవిధంగా సన్నపడ్లకు బోనస్ 500 రూపాయలు ఇస్తామన్నారు. ఇట్లా ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వము గత 8 నెలల నుంచి ఏ పార్టీ నుంచి ఎవరిని గుంజాలి, ఎక్కడ చేర్చుకోవాలి, ఎమ్మెల్యేలను చేర్చుకోవాలి, గ్రామీణ ప్రాంతాలలో సర్పంచ్లను చేర్చుకోవాలి, కౌన్సిలర్లను చేర్చుకోవాలనే దాని మీద దృష్టి ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఎంతసేపు నాకు మంత్రి పదవి ఎప్పుడొస్తుంది, తెల్లారి లేతే పొద్దున సాయంత్రం మంత్రి పదవి మీద ఉన్న ధ్యాస రైతుల సమస్యను పరిష్కరించడం మీద లేదు. ఇలా రైతులను మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మరోవైపు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయలు ఇస్తూ, రైతులకు యూరియా మీద డిఏపి మీద సబ్సిడీలు ఇస్తూ రైతుల సంక్షేమం కొరకు పనిచేసే ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్న చార్సోబీస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ మన ప్రాంతంలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ఏదైతే కడంకి సంబంధించిన మరమ్మతులు సరిగ్గా చేయకపోవడం వల్ల ఇక్కడ పంటలు ఎండిపోయే నష్టం ఉన్నది. మేము భారతీయ జనతా పార్టీ తరఫున రైతులకు న్యాయం జరగాలి, రైతుల సమస్యలు పరిష్కరించాలి, ఎన్నికలలో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు కూడా రైతులకు అండగా ఉంటాం, రైతుల తరఫున కొట్లాడతాము. ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టిన దండపల్లి మండల బిజెపి కుటుంబ సభ్యులకు అందరికి కూడా ధన్యవాదాలు. సింగరేణి వ్యాప్తంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరాహార దీక్షల్లో భాగంగా 3వ రోజు మందమరి జీఎం ఆఫీస్ ముందు నిర్వహిస్తున్న నిరాహార దీక్షలో రామకృష్ణాపూర్ బ్రాంచ్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. ఈ దీక్షలను ఏఐటీయూసీ యూనియన్ అధ్యకులు వాసిరెడ్డి సీతారామయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో బొగ్గు గనుల వేలం వేస్తుందని, ఆ వేలానికి నిరసనగా అన్ని జీఎం ఆఫీసుల ముందు రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నామని, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బొగ్గు బ్లాక్లను సింగరేణి సంస్థకు కేటాయించాలని, ఎలాగైతే బీజేపీ పాలిత ప్రాంతాల్లో కేటాయించారో అదేవిధంగా సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఏర్పడిన నాటి నుంచి సింగరేణి కార్మికుల సమస్యలపై దశల వారీగా పోరాటాలు చేస్తూనే ఉన్నామని తెలియజేశారు. 8వ తారీఖు రోజు కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డిని కలిసి తెలంగాణలో ఉన్న బొగ్గు బ్లాక్లను ఎలాంటి షరతులు లేకుండా సింగరేణి సంస్థలకే కేటాయించాలని వినతిపత్రం ఇవ్వడం జరిగిందని, దానికి ఆయన కూడా సానుకూలంగా స్పందిస్తూ యూనియన్లు డిమాండ్ చేసిన విధంగా 9 బొగ్గు బావులను సింగరేణికి వచ్చే విధంగా ప్రయత్నిస్తానని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ, బ్రాంచ్ సెక్రటరీలు సత్యనారాయణ, దాగం మల్లేష్, ఉపాధ్యక్షులు ఇప్పకాయల లింగయ్య, సుదర్శన్, ఫిట్ సెక్రటరీలు హరిరామకృష్ణ, రామకృష్ణ, బట్టు మైనింగ్ స్టాఫ్ ఇన్ఛార్జి రాజేశ్వరరావు, ఫిట్ కమిటీ సభ్యులు వెంకటేశ్వర రెడ్డి, నరేంద్ర బాలరెడ్డి, సిరాజ్ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. 5వ తేదీ నాడు సింగరేణి వ్యాప్తంగా అన్ని కలెక్టర్ల ఆఫీస్ ముట్టడి చేయడం జరిగింది. కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి మెమోరండం ఇవ్వడం జరిగింది. 6వ తేదీ నుండి సింగరేణి వ్యాప్తంగా అన్ని జనరల్ మేజర్లు హెడ్ ఆఫీస్ ముందు రిలే నిరాధ్యక్ష చేస్తూ ఉన్నాం. రేపు 12వ తేదీ వరకు కూడా ఈ నిరాధ్యక్షలు కొనసాగిస్తాం. అట్లనే 1వ తారీఖు నాడు హైదరాబాద్లో ఏఐటి సీనియర్ ఆధ్వర్యంలో అన్ని కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిపాం. బిఎంఎస్ మినహా అన్ని కార్మిక సంఘాలు వచ్చినాయి. అందరు కూడా ఈ పోరాటకారులకు మద్దతు ఇస్తామన్నారు. ఇవాళ ఏదైతే పోరాట కార్యక్రమం కొనసాగిస్తూ ఉన్నామో దానిలో భాగంగానే రేపు 18వ తేదీ నాడు హైదరాబాద్లో వేలంపాట పెట్టేటువంటి స్థలంలో కూడా చేసి దానికి వ్యతిరేకంగా పోవడం చేయాలని చెప్పేసి నిర్ణయించాం. అట్లాగే బొగ్గల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారిని కొన్ని కార్మిక సంఘాలతో పోయి కలిశాం, వివరించాం. గతంలో గుజరాత్లో ఈ చట్టం వచ్చిన తర్వాతనే టెండర్ లేకుండా నామినేషన్ పద్ధతిలో అక్కడ గవర్నమెంట్ చెప్పింది ఇచ్చారు. అట్లనే ఛత్తీస్గఢ్లో ఇచ్చారు, ఒరిస్సాలో ఇచ్చారు. అదే పద్ధతుల్లో సింగరేణికి కూడా ఈ మైన్స్ ఇవ్వాలని కోరాం.
చట్టానికి లోబడి సహకరిస్తాను, తప్పనిసరిగా సింగరేణికి మైండ్స్ వచ్చినట్టుగా చేస్తానని చెప్పేసి కిషన్ రెడ్డి గారు కూడా హామీ ఇచ్చారు. ముఖ్యంగా శ్రావణపల్లికి చుట్టూ మామిడి తోటలు ఉన్నాయి కాబట్టి R&R చాలా ఖర్చు అయింది కాబట్టి ప్రైవేట్ వాళ్ళు ఎవరు టెండర్ అయ్యారు కాబట్టి అది ఆటోమేటిక్గా సింగరేణికే కేటాయించుతారు. అట్లాగే ఇప్పుడు ఎల్లందులో ఇచ్చినటువంటి మైన్ ట్రైబల్ ఏరియాలో ఉంది కాబట్టి అది చట్టవిరుద్ధం, 1/70 ఉన్న కాడ ప్రైవేట్ వాళ్ళు చేయకూడదు కాబట్టి దాన్ని కూడా క్యాన్సిల్ చేసి సింగరేణికి ఇవ్వాలని అడిగాం. సత్తుపల్లి OC3 ఎవరైతే అవంతిక కంపెనీకి వచ్చిందో అది మట్టి పోసే స్థలం కూడా లేదు వాళ్ళకి కాబట్టి ఆ మైన్ కూడా సింగరేణికే వచ్చే పరిస్థితి చేయాలని చెప్పాం. అదేవిధంగా పాత మైన్స్ RK1AOC కానీ VK7 కొత్తగూడెం OC కానీ మణుగూరు OC2 కానీ ఎల్లందు ఏదైతే JK OC ఉన్నదో రొంపేడు OC దాని ఎక్స్టెన్షన్ కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పర్మిషన్ లేకుండా ఆగిపోయినాయి. దీనివల్ల ప్రొడక్షన్ తగ్గిపోద్ది, కార్మికులకు కూడా సమస్య వస్తుందని చెప్పాం. వాటిని కూడా త్వరలోనే పర్మిషన్స్ వచ్చేట్టు చేస్తామని చెప్పేసి బొగ్గల శాఖ మంత్రి గారు హామీ ఇచ్చారు. సరే, ఎవరే రాజకీయ పార్టీలో ఉన్నా బొగ్గు బ్లాక్లను కాపాడుకోవడానికి, ఈ పరిశ్రమ తెలంగాణ ఏకైక వనరును కాపాడుకోవడానికి సింగరేణి వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ AITC ఆధ్వర్యంలో పోరాటాలు చేయడం జరుగుతుంది. మరి 5 తారీఖు రోజు అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముట్టడి కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా సింగరేణి వ్యాప్తంగా వారం రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. ఈ రోజు మందమరిలో 3వ రోజు నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. మరి కార్మిక వర్గం విజయవంతంగా ఈ పోరాటం చేస్తుంది కాబట్టి తప్పకుండా సింగరేణిని కాపాడుకుంటామని, ఏదైతే BIFR పోయిన కంపెనీని లాభాల్లోకి తెచ్చుకున్న బాధ్యత, ఏదైతే కష్టం అంతా సింగరేణి కార్మికులదే కాబట్టి అదే పోరాట స్ఫూర్తితోని సింగరేణి కాపాడుకోవడం ద్వారా సింగరేణి బొగ్గు బ్లాక్లను కాపాడుకొని ఏదైతే భవిష్యత్ తరం ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లకపోతే మరి ఇక్కడ నిరుద్యోగ సమస్యతోని అరాచక వ్యవస్థ ఏర్పడే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి మరి ఇప్పటికి 3వసారి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడైనా మొండిగా వ్యవహరించకుండా మరి 400 పార్ అన్న ప్రభుత్వం 200 పార్కే వచ్చింది, 200 పార్కే వచ్చింది కాబట్టి మరి ఇప్పటికైనా ఈ శ్రామికుల కష్టాన్ని గుర్తించి ఈ దేశాన్ని అమ్మకుండా ఈ పరిశ్రమలను ప్రభుత్వ రంగంలోనే అమ్మడం ద్వారా అదేవిధంగా సింగరేణిని కాపాడుకోవడం ద్వారా ఎప్పుడో ఈ బొగ్గు గోదావరిలోయ పరివాహక ప్రాంతానికి నైజాం నవాబు రాసిచ్చిండు కాబట్టి మరి అంత నియంతృత్వంలో కూడా దీన్ని కాపాడుకున్న సింగరేణి కార్మికులు ఈ నియంతృత్వ చట్టాల ద్వారా ఏవైతే బొగ్గు బ్లాక్లను వేలం వేస్తున్నారో దాన్ని ఆపించుకోవడానికి ఈ పోరాటాలు కొనసాగిస్తామని, సింగరేణి బ్లాకులు సింగరేణికి వచ్చే వరకు ఈ పోరాటం ఆగదని చెప్పేసి హెచ్చరిస్తూ మరి ఈ కార్మిక వర్గం అంతా ఈ పోరాటానికి కలిసి రావాల్సిందిగా కోరుకోవడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి నదీ తీరంలో గల గౌతమేశ్వర ఆలయంలో బుధవారం శ్రీమద్ భాగవత సప్తాహన యజ్ఞ పంచమ సప్తాహ కార్యక్రమం వేద పండితులచే నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు నల్మాస్ రాజేశం మాట్లాడుతూ మంచిర్యాల పట్టణంలో పంచమ భాగవత సప్తాహ కార్యక్రమాన్ని శతాధిక భాగవత ప్రవచనకర్త బుర్ర భాస్కర శర్మ నిర్వహించడం జరిగిందని, ఈ కార్యక్రమం మంచిర్యాలలో ఈ నెల 8వ తేదీ నుంచి నిర్వహిస్తున్నామని, ప్రజలు భక్తులు పాల్గొని ప్రవచనకర్త భాస్కర శర్మ ప్రవచనాలు విని తరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు శ్రీదేవి గౌడ్, పడకండి శ్రీనివాస్, కేశెట్టి వంశీకృష్ణ, నాకిర కొమ్ముల రాజేంద్ర ప్రసాద్, కేశెట్టి నారాయణ, చందూరు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
సప్తమోక్షపురములుగా ఈ మంచిర్యాలనే భావించిన ఓ పెద్ద మనిషి నలమాసు రాజేశం అనే పేరు కలిగినటువంటి అతడు సప్తమోక్షపురములలో శ్రీమద్ భాగవతాన్ని వినాలి అని పెద్దల మాట. సప్తమోక్షపురాలు అంటే అయోధ్య, మథుర, మాయా, కాశీ, కంచి, అవంతిక, ఉరి, ద్వారవతి, చేవ సప్తైతే మోక్షదాయిక అని చెబుతున్నది శాస్త్రం. అయితే ఈ ఏడు మోక్షపురాలలోనూ వెళ్ళి వినగలిగిన వాళ్ళు ఉంటారు, వినలేని వాళ్ళు ఉంటారు. అతి సామాన్యుడు కూడా ఆ మోక్షపురంలోనే నేను వింటున్నాను అనేటువంటి భావన కలగడం కోసం మంచిర్యాల్లో నాతో పాటు ఉండేటువంటి ప్రజల్లో అతి సామాన్యమైన వాళ్ళు కూడా భాగవత శ్రవణం చేసి తరించాలి అనేటువంటి సదుద్దేశం చేత ఆ రాజేశం గారు సప్త సప్తాహములు అని ఏర్పాటు చేశారు. ఇప్పటికీ నాలుగు సప్తాహాలు పరిపూర్ణమైనవి. అదృష్టం ఏమంటే మొట్టమొదటి సప్తాహం గీతాధ్యయన మండలిలో ప్రారంభమైంది. ఆ గీతాధ్యయన మండలి యొక్క గొప్పతనం వల్ల ఇప్పటికి నాలుగు అయిపోయినాయి. ఇది ఐదవ భాగవత సప్తాహం మంచిర్యాలలో జరిగేది. లోకమంతా కూడా ఆధారపడింది ఐదుటి మీదే. ఈ ఐదు పంచభూతములు అమ్మవారి యొక్క సహస్రనామ స్తోత్రంలో కూడా పంచమి పంచభూతేసి పంచ సంఖ్యోపచారిణి అని చెప్పారు. కనుక ఈ ఐదవదైనటువంటి భాగవత సప్తాహం చాలా చాలా ఉన్నతమైనది, తురీయమైనది, గొప్పదైన ఫలితాన్ని ఇస్తుంది. అందుకనే గోదావరి ఒడ్డునే ఉన్నటువంటి సకల లోక పరబ్రహ్మయైన గౌతమేశ్వరుడు అనబడినటువంటి ఆ పరమాత్మ ఉన్నటువంటి దేవాలయంలో ఈ సప్తాహాన్ని ఏర్పాటు చేయడం చాలా చాలా ఉదాహరణమైన విషయం. మన నల్మాస్ రాజేశం గారి ఆధ్వర్యంలో సప్తమ భాగవత సప్తాహ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా పంచమ సప్తాహ భాగవత కార్యక్రమాన్ని మన కోరిక మేరకు రాజేశ్వరం గారి స్థానిక గౌతమేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించడానికి ఒప్పుకున్నారు. ఈరోజు మూడవ రోజు భాగవత కార్యక్రమం జరుగుతుంది. ఆదివారం 14/7/2024 ఆదివారం చివరి రోజు గోదావరి తీరాన మనం ఏ చిన్న సేవా కార్యక్రమం చేసినా, దానం చేసినా అది ఎంతో పుణ్య ప్రతిఫలాన్ని ఇస్తుంది. మరి అట్లాంటిది ఇక్కడ భాగవత సప్తాహ కార్యక్రమం జరగడం అనేది ఎంతో విశేషమైన ప్రతిఫలాన్ని ఇస్తుంది. ఇక్కడ భాగవత సప్తాహం విన్నా భాగవత సప్తాహంలో మనం పాల్గొన్నా కూడా నైమిషారణ్యంలో భాగవత సప్తాహ కార్యక్రమం వింటే ఎంత పుణ్యాన్ని ఇస్తుందో అంతే ప్రతిఫలాన్ని ఇస్తుందని నిన్న మనకు రెండవ రోజు గురువు గారు శ్రీ 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 బుర్రా భాస్కర్ శర్మ గారు తెలియడం జరిగింది. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి స్వామివారి కృపకు పాత్ర కావాలని ఉదయం 9 నుంచి 12 వరకు ఈ కార్యక్రమం, మరియు మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు నిర్వహించడం జరుగుతుంది. మధ్యాహ్న కాలంలో అల్పహార ప్రసాదం కూడా ఇవ్వడం జరుగుతుంది. సాయంత్రం పోయేటప్పుడు తీర్థ ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది. మరియు అదేవిధంగా ఈ గౌతమేశ్వర స్వామి ఆలయంలో ఇదివరకు మేము సిటీ కేబుల్ ద్వారా ప్రజానికాడికి తెలియజేయడం జరిగింది. ప్రతి నెల పౌర్ణమి, ప్రతి నెల అనగాష్టం ప్రధాన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆలయ అభివృద్ధి కొరకు మనం కృషి చేయాలని ఒక చిన్న సంకల్పంతో, దాతల సహకారంతో ఇక్కడ అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మన ఈ గుడి ఫౌండర్ మేడం శ్రీదేవి గౌడ్ గారి సహకారంతో ఇక్కడ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కాబట్టి మన మంచిర్యాల పట్టణంలో గోదావరి నది తీరంలో గల గౌతమేశ్వర ఆలయంలో భగవత్ సప్తాహ ప్రవచనాలు జరుగుతున్నాయి. ఇది ఈ మంచిర్యాల గోదావరి పట్టణంలో గోదావరి నది తీరాన ఇది మొదటి ప్రవచనము. చాలా సంతోషదాయకంగా ఉన్నది ఆలయ తరపు నుంచి అందరికీ. ఈ రాజేశం గారికి ఆ స్వామివారి కృపా కటాక్షాలు ఉండాలని మేము కోరుకుంటూ, వచ్చిన భక్తులకు భాగవత సప్తాహం విని భక్తులు తరిస్తూ ఎంతో ఖర్చుతో కూడిన దూరమైన వారు భక్తితోని ఇక్కడికి వచ్చి మొదటి నుంచి సాయంత్రం వరకు ఇక్కడనే ఉండి ప్రవచనాలు వారు ధరిస్తున్నారు. ఇది మాకు ఆలయ తరపు నుంచి చాలా సంతోషదాయకంగా ఉన్నది. నిన్న స్వామివారు ప్రవచనాలు చెప్తూ ఇది మంచిర్యాల పట్టణంలోనే విశిష్టమైన దేవాలయము, నైరుషారణ్యంలో ఉన్నది, ఇలా
సత్యనారాయణ స్వామి, శివకేశవులు అక్కడనే ఉన్నారు. ఈ మంచిర్యాల పట్టణంలో గోదావరి నది తీరాన గౌతమేశ్వర స్వామి, సత్యనారాయణ స్వామి ఇక్కడ ఉన్నారు. ఇది నైరుషారణ్యంతో సమానంగా ఇక్కడ ఉన్నది. ఇక్కడికి వచ్చి భక్తులు ఏ పూజలు చేసుకున్నా, ఏ వ్రతాలు చేసుకున్నా, నైరుషారణ్యంలో చేసుకున్న ఫలితాలు భక్తులకు ఉంటాయని స్వామివారు నిన్న ప్రవచనంలో చెప్పారు. తిరియాని మండలంలో కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన మరియు పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని స్థానిక కొమరంభీం కాంప్లెక్స్ నుంచి కొమరంభీం చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. కొమరంభీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి వారు ఇన్ఛార్జి తహసీల్దార్ వంశీకృష్ణకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు సుద్దాల తిరుపతి మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో వేతనాలు సరిగ్గా రానప్పుడు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేసినప్పుడు అప్పటి కాంగ్రెస్ నాయకులు తమకు మద్దతు ప్రకటించి తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగ భద్రతతో పాటు వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారని తెలిపారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తున్నా హామీలుగానే ఉండిపోయాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, వేతనాలను పెంచి పెండింగ్ వేతనాలను విడుదల చేయాలని కోరారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికుల మండల అధ్యక్షులు శంకర్, మారుతి అంగన్వాడీ అధ్యక్షులు పార్వతి, సుజాత, ఆశా వర్కర్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు భద్రుబాయ్, భీంబాయ్, మధ్యాహ్న భోజన సంఘం నుండి చంద్రకళ, ఊర్మిళ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర సిఐటియు కమిటీ మేరకు గ్రామ పంచాయతీ కార్మికులు మరియు ఆశా వర్కర్సు, అంగన్వాడీ వర్కర్సు మరియు మధ్యాహ్న భోజన కార్మికులు అందరు కలిసి ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు మండల రెవెన్యూ కార్యాలయం ముందు ధర్నా చేపట్టడం జరిగింది. మరియు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. గత సంవత్సరం ఇదే నెలలో అందరు కార్మికులు, ఆశా వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్ మరియు మధ్యాహ్న భోజన కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు గత సంవత్సరం ఇదే నెలలో సమ్మె చేయడం జరిగింది. ఆ సంవత్సరం ప్రతిపక్షం ఉన్న కాంగ్రెస్ నాయకులు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ యొక్క కార్మికుల సమస్యలందరి అంగన్వాడీ, గ్రామ పంచాయతీ వర్కర్స్, ఆశా వర్కర్స్, మధ్యాహ్న భోజన కార్మికులు అందరి సమస్యలు మేము తీరుస్తామని చెప్పి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఒప్పుకోవడం జరిగింది. మా నిరాదీక్షల వద్దకు వచ్చి కూడా వాళ్ళు మాకు మద్దతు పలికి
మీ సమస్యలు మేము అధికారం రాగానే మీ అందరి సమస్యలు తీరుస్తామని చెప్పి చెప్పిండు. ప్రభుత్వం వచ్చి నేటికి దాదాపు 6 నెలలు కావస్తుంది, అయినా ఎక్కడ వేసిన గుంగడు అక్కడే ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఇప్పటికైనా స్పందించి ఈ యొక్క కార్మికులందరినీ ఆదుకొని ఈ యొక్క సమస్యలు పరిష్కరించి మమ్మల్ని ఆదుకొని అందరినీ రెగ్యులరైజ్ చేసి కనీస వేతనాలు చెల్లించి సమాన పనికి సమాన వేతనం చెల్లించి మరి ఈఎఫ్పిఎఫ్ సౌకర్యం కల్పించి అందరినీ ఆదుకొని మా యొక్క ఆశా వర్కర్ల వేతనాలు పెంచాలని కోరుతూ బుధవారం తహసీల్దార్ కార్యాలయం ముందు ఆశా వర్కర్లు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ చంద్రశేఖర్ కు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మాకు 26,000 గౌరవ వేతనం ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చాలీ చాలని వేతనాలు ఇబ్బందులు పడుతూ బతుకులు వెళ్లదీస్తున్నామని, ప్రభుత్వం మానవ కోణంతో ఆలోచించి తమకు ఫిక్స్డ్ శాలరీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. రోజు రోజుకు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో తాము దినం దినం భారంగా జీవితాలను గడుపుతున్నామని పేర్కొన్నారు. ముఖ్యంగా హెల్త్ కార్డు ఇవ్వాలని, తమ సమస్యలన్నీ పరిష్కరించాలని, ప్రభుత్వం ఆ దిశగా చొరవ తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు దూలం శ్రీనివాస్ మరియు ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. కార్మికుల గుర్తించాలి, మాకు పనిభారం ఎక్కువ అవుతుందండి. అంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు పనిభారం ఎక్కువ ఉంది, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమైనా తగ్గుతుంది అనుకుంటే ఇంకింత ఎక్కువ అయిపోయింది. అసలు రెస్ట్ లేదు, ఫోన్కి అయితే రెస్ట్ లేదండి. నాన్ స్టాప్ ఆన్లైన్ అంటారు, అది టార్గెట్ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, రెస్ట్ లేదు. ఫోన్లకైతే ఏ టైంలో ఫోన్ వస్తుందో మాకే వెళ్తలేదు, నిద్ర అనేది వస్తుంది ఉండలేదు. దయచేసి ఈ టార్గెట్ కూడా మాకు తీసేయాలి. ఇంకోటి ఏంటంటే మాకు పారితోషికం వద్దు, ఖచ్చితంగా ఫిక్స్ వేతనం కావాలి. ఇప్పుడు రీసెంట్గా ఎగ్జామ్స్ అనేవి అంటున్నారు, మరి ఆ ఎగ్జామ్స్ ఏంటో కూడా మాకు అర్థం కావట్లేదు. ఏం రాయాలో కూడా మాకు తెలీదు. అంతకుముందు అంటే ట్రైనింగ్లు ఇచ్చిండు, ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మేము వర్క్ చేస్తున్నాము దాన్ని అనుసరించి. ఇప్పుడు ఎగ్జామ్స్ అంటే మాకు కంగారుగా ఉంది, ఆ ఎగ్జామ్స్ని కూడా రద్దు చేయాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఫిక్స్ వేతనం మాత్రం ఖచ్చితంగా కావాలని కోరుకుంటున్నాను. మా సాలరీలు ఎప్పుడు ఇస్తారు, సాలరీలు ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్నాడు అయితే. ఆ చేసే ప్రభుత్వానికి మా ఖర్చు అయ్యి చిన్న జీతము ఎక్కడ సరిపోతుంది చేస్తుందని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కాలంలో ఇప్పుడు ఈ 5-6 నెలలలో మా ఆశా వర్కర్లు చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. కనీసం చనిపోయిన వ్యక్తి ఎట్లా చనిపోయింది ఏంది అని కూడా ప్రభుత్వము ఇప్పటి వరకు ఆ చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించిన రోజులు కూడా లేవు. కనీసం చనిపోయినందుకు మీకు వాళ్ళకు ఇంటి వాళ్ళు వాళ్ళు కూలి పని చేసుకునే వాళ్ళు మేము ఉన్న ఈ ఆశా వర్కర్లలో చాలా మందిని మేము ఈరోజు జీతం వస్తే బతికే వాళ్ళమే ఉన్నాం. ఎవరు కూడా ఉన్న వాళ్ళైతే ఈ ఆశా వర్కర్ డ్యూటీలలో అయితే ఉన్న వాళ్ళైతే ఎవరూ లేరు. ఒక్కొక్క ఆయిల్ ప్యాకెట్ కొనుక్కోవాలన్నా 200-300 ఉన్నాయి. ఈ వచ్చే 9,000 జీతం మాకు దేనికి సరిపోలేదు. మా పిల్లల చదువులని మాకు బాధ్యతలు కూడా ఉంటాయి కదా, వాటి కోసం ప్రభుత్వాన్ని మేము అడిగేది ఏంది అంటే మాకు కూడా ఏసీ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని మేము చనిపోతాం. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ప్రజలకు శాంతి భద్రతలు కల్పిస్తూ పోలీసుల పట్ల భరోసా కల్పించడానికి కార్డన్ అండ్ సెర్చ్లు, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దండేపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతుల సత్యాగ్రహ నిరసన దీక్ష, పాల్గొన్న బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథరావు. బొగ్గు గనుల వేలానికి నిరసనగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరాహార దీక్షలు, దీక్షలో పాల్గొన్న ఏఐటీయూసీ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.